చెప్పండి మేడం. మేము పళ్ళు తాగుతుంటే విదిన్ సెకండ్స్ రక్తం వచ్చేస్తుంది చిగుళ్ళ నుంచి. ప్రతిరోజు అట్లానే వస్తుంది మేడం. లక్ష్మణ్ గారు మీ ఏజ్ ఎంత అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 21 ఇయర్స్ మేడం, ఫ్రమ్ నెల్లూరు మేడం. నెల్లూరా? యా. ఓకే లక్ష్మణ్ గారు, చిగుళ్లలోంచి రక్తం వస్తుంది అంటే మీరు ఒకటి బాగా బ్రష్ చేసేస్తూ ఉండాలి బాగా తెల్లగా రావాలని, లేదా అంటే పళ్ళ లోపల పాచి అనేది పేర్కొని ఉండాలి. పళ్ళ లోపల పాచి పేర్కొని ఎలా ఉంటుంది అంటే బయటికి చూడడానికి, ఇప్పుడు మీరు బయట అవుట్ సైడ్ బాగానే తోముతారు, అవుట్ సైడ్ ఉన్నంత క్లీన్ గా లోపల ఉండవు. ఎప్పుడైతే పళ్ళ మధ్యలో, పంటికి పంటికి మధ్యలో, లేదా అంటే పంటలకు వెనక వైపు బాగా పాచి పట్టింది అనుకోండి, అక్కడ బ్యాక్టీరియా గూడు కడుతుంది. అది మీకు మామూలుగా అద్దంలో చూసుకుంటే కూడా లోపల వైపు ఉన్నది కనపడదు. అది ఇంట్రావరల్ కెమెరా అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో కనుక మన నోట్లో కనుక పెట్టి మీకు మానిటర్స్ మీద, కంప్యూటర్ మీద చూపిస్తే మీ నోరు ఎంత శుభ్రంగా ఉంది అనేది అర్థమైపోతుంది ఒకటి. అట్లాగే ఈ ఏజ్ లో ఎక్కువ మందికి జింజివైటిస్ అనేది కూడా కారణం అవడం వల్ల కూడా మీకు ఎక్కువ బ్లీడింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జింజివైటిస్ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ పెరడాంటైటిస్ అనే లోపల బోన్ లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్లకు జింజివైటిస్ వస్తుంది, అదే మీకు ముదిరిపోయి ఇంకొక 5-6 ఏళ్లకు 26-30 లోపల ఏమవుతుంది, ఆ చిగురు లోపల ఉండే ఎముకకి కూడా పాకి మళ్ళీ పెరడాంటైటిస్ అనే వ్యాధికి వెళ్తుంది అన్నమాట. ఒకసారి అది వచ్చింది అంటే ఇంకా ప్రతి పంటికి పంటికి మధ్యలో సందులు రావడం, మీరు ఏం తిన్నా కూడా ఇరుక్కోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఒకసారి బోన్ లాస్ అయ్యారంటే ఆ బోన్ మళ్ళీ రీగ్రోత్ అవడం చాలా కష్టం. ఏజ్ ని బట్టి కూడా మనకి 20 ఏళ్లకు ఉన్న బోన్ 30 ఇయర్స్కు ఉండదు. ఇది కాపాడుకోకపోతే మీరు 40 ఇయర్స్ వచ్చేసరికి మనకి పళ్ళన్నీ కూడా వదిలైపోయే అవకాశం ఉంటుంది. ఈ చెవులలోంచి రక్తం రావడం అనేది ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. రక్తం రావడము అనేది చాలా పెద్ద ప్రాబ్లం కి సూచన అన్నమాట. స్టార్టింగ్ లోనే కనుక రక్తం వచ్చినప్పుడే కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుని మన పళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, మళ్లీ మళ్లీ రాకుండా ఎలా కాపాడుకోవాలి అనేది కనుక డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మీకు ఫ్యూచర్ లో మీ పళ్ళు న్యాచురల్ దంతాలని మనం ఎక్కువ కాలం కాపాడుకోగలుగుతాం. అలాగే మనకి పళ్ళు కూడా వంకర టింకరగా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా పళ్ళ మీద పాచి అనేది ఎక్కువ పేర్కొంటుంది. మనం బాగా బ్రష్ చేసాము అని అనుకున్నా కూడా కొంత పాచి మిగిలిపోయి చిగుళ్లలోంచి ఇన్ఫెక్షన్ వచ్చి బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్లనే పళ్ళు వంకర టింకరగా ఉన్నా కూడా సరిచేయించుకోవాలి కంపల్సరీ. మీరు నెల్లూరు అంటున్నారు కదమ్మా, నెల్లూరులో మనకి బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా ఉంది పార్థ డెంటల్, ఒకసారి వెళ్ళండి. నేను చెప్పినట్లు మీకు ఇంట్రావరల్ కెమెరా ద్వారా మీ నోరు ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపిస్తారు, అప్పుడు మీకు ఐడియా వస్తుంది మన పళ్ళు ఎలా తోముకోవాలనేది కూడా. డాక్టర్ గారిని అడగండి, చక్కగా మీకు అన్ని వివరించి చెప్తారు. మీకు దానికోసం కన్సల్టేషన్ కోసం ఎలాంటి ఫీజు కూడా తీసుకోరు. ఈ దంతాల మధ్య గ్యాప్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? దంతాల మధ్యలో గ్యాప్స్ అనుకోండి, అవి న్యాచురల్ గా వచ్చినాయా లేకపోతే ఏదైనా డిసీజ్ వల్ల వచ్చినాయా, పళ్ళ మధ్యలో పుప్పి వల్ల వచ్చినాయా అనే దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఇప్పుడు మనకి పుట్టుకతోనే అంటే పళ్ళు ఊడి వచ్చిన తర్వాత న్యాచురల్ గానే దంతాల మధ్యలో గ్యాప్స్ ఉన్నాయంటే కనుక వాటిని చాలా ఈజీగా క్లోజ్ చేయొచ్చు. ఈ రోజు మనం క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే సిమెంట్ ద్వారా కానీ ఎట్లా అయినా చేసి దానిని పూడ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏదన్నా చిగుళ్ళ వ్యాధి వలన సందులు ఏర్పడి పళ్ళు జరిగి ఒకదానికి మధ్యలో చిగురు తగ్గిపోయి ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక దానికి మళ్ళీ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అది చేసిన తర్వాత, ఆ చిగురు అనేది మంచిగా చేసిన తర్వాత ఆ గ్యాప్స్ ని పూడ్చడము క్యాప్స్ ద్వారా కానీ లేకపోతే సిమెంట్ ద్వారా కానీ చేసుకోవచ్చు అనమాట, లేదంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ మన ట్రీట్మెంట్స్ అనేవి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకెప్పటికీ పర్మనెంట్ గా సొల్యూషన్ ఉంటుంది. విజ్డమ్ టీత్ ఎప్పుడు తీసేయించుకోవడం కరెక్ట్ అంటారు? విజ్డమ్ టీత్ ఎప్పుడు తీసేయమని చెప్తాము అంటే దాని వల్ల ఆ పేషెంట్ కి ఇబ్బంది వస్తోంది, మాటి మాటికి చిగురు నొప్పి రావడము, చిగురు వాపు రావడము, లేకపోతే పక్క పళ్ళని పుష్ చేసి ఉండడం. ఒకసారి ఏమవుతుంది, ఆ టీత్ వచ్చేడానికి రావడానికి సరిగ్గా ప్లేస్ లేక అవి జరిగి రావడానికి ట్రై చేస్తూ పక్క పళ్ళని తోస్తూ ఉంటాయి అనమాట. ఆ పక్క పళ్ళు గనక ఏదన్నా లోపలికి జరిగిపోతున్నట్లు అనిపించిన, ముందర పళ్ళు కొద్దిగా ముందుకు వస్తున్నట్లున్న, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనపడితే గనక కంపల్సరీ విజ్డమ్ టీత్ ని తీయించుకోమని చెప్తాము. అలాగే విజ్డమ్ టీత్ ఒక్కొక్కసారి ఏంటంటే అడ్డం తిరిగి వస్తుంటాయి, నార్మల్ గా స్ట్రైట్ గా లేకుండా వంకరగా వచ్చినప్పుడు కూడా తీయించుకోమని చెప్తాం. లోపల ఒక్కొక్కసారి అవి గడ్డల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనండి, థ్యాంక్స్ అలాగే. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.